హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర అరోమా. సో ఇవాల్టి స్పెషల్ అండ్ చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్ పాన్ని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ స్వీట్ పాన్ ఎక్కువగా ఏ ఫంక్షన్స్లో అయినా కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంటారు. అలాగే ఇంకా కొంతమంది నాన్ వెజ్ తిన్నాక కూడా ఈ స్వీట్ పాన్ని తినడానికి ఇష్టపడుతుంటారు. సో లేట్ చేయకుండా ఈ స్వీట్ పాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఏదైనా గ్రాసరీ స్టోర్స్లో దొరుకుతాయి. సో ఈ స్వీట్ పాన్ కోసం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న తమలపాకుల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ తమలపాకుల్ని రెండింటిని తీసుకొని ఇలా మెర్జ్ చేసి నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ముందర కాడ్ ఏదైతే ఉందో అది కట్ చేసేయాలి. అలాగే ఆకు మొదల్లో కూడా కాడ్ అనేది కొద్దిగా గట్టిగా ఉంటుంది. సో అది కూడా కట్ చేసేస్తే పాన్ షేప్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆకు మధ్యలో కొద్దిగా ఇలా స్లిట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సున్నాన్ని అప్లై చేసుకోవాలి. సున్నం కూడా ఎక్కువ వేయకూడదండి, అలా వేస్తే నోరు పాడైపోతుంది. సో మీకు ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా పాన్ పేస్ట్ని కూడా ఆకుకి బాగా మసాజ్ చేయాలి. అలాగే మీ దగ్గర పాన్ చట్నీ ఉన్నట్టయితే అది కూడా వేసుకోండి. స్వీట్ పాన్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగానే వేసుకుంటూ ఆకు మొత్తానికి కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా బాగా ఆకుకి మసాజ్ చేసిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఆకుని ఇలా కోన్ షేప్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఆకుని బాగా చుట్టుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా థండా మీఠా గుల్కండ్, అలాగే రోజ్ పెటల్స్తో చేసిన గుల్కండ్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక్క పలుకులు అంటాం కదా, అది కొద్దిగా యాడ్ చేసుకోండి. అలాగే మనకు మౌత్ ఫ్రెషనర్ దొరుకుతుంది, అంటే అందులోనే స్వీట్ సోంఫు, డ్రై డేట్స్ అన్నీ కూడా మిక్స్డ్ వచ్చేస్తాయి. అవి కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. నచ్చిన వాళ్ళు డ్రై ఫ్రూట్స్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు, లేదన్నా ఇలా టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. ఇంకా మీకు యాలకల ఫ్లేవర్ నచ్చితే కనుక యాలకల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ ఆకుని ఇలా కంప్లీట్గా సీల్ చేసేసేయాలి. చూసారా, చాలా పర్ఫెక్ట్గా షేప్ వచ్చింది. ఇప్పుడు ఆకు షేప్ పాడవకుండా ఉండాలంటే ఒక చెర్రీని ఇలా పెట్టుకొని మధ్యలోకి టూత్పిక్ని ఇన్సర్ట్ చేసుకున్నా సరిపోతుంది, లేదన్నా ఒక లవంగంని తీసుకొని ఆకు మధ్యలోకి కుచ్చేసినా సరిపోతుంది. సో చూసారా, చాలా సింపుల్గా స్వీట్ పాన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసాము. షేప్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మళ్ళీ ఒకసారి ఈ స్వీట్ పాన్ షేప్ని ఎలా తయారు చేయాలో చూద్దాము, కన్ఫ్యూషన్ లేకుండా. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకు మార్కెట్లో అవైలబుల్లోనే ఉంటాయండి. తెచ్చిపెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ స్వీట్ కిల్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. సో ఇలా ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మనము స్వీట్స్ మీద సిల్వర్ లీవ్స్ అప్లై చేస్తాం కదండి, అవి కూడా ఉంటే కనుక మీరు ఈ స్వీట్ పాన్ మీద పెట్టుకున్న లుక్ బాగుంటుంది. ఒకవేళ లేదున్నా కూడా అవాయిడ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. నేను చేసిన స్వీట్ పాన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ వేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలా చేస్తే నేను ఏ ఒక్క కొత్త రెసిపీ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్లోకి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.